తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంకి గ్రామంలో జన సైనికులు ప్రతి ఇంటికి వెళ్లి కాయగూరలు మరియు మాస్కులు పంచిపెట్టారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం మొదలుపెట్టామని జన సైనికులు తెలిపారు. గ్రామంలో ప్రజలు పడుతున్న అవస్థ చూసి ఎంతో కొంత సహాయం చేద్దామని ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో జన సైనికులు గ్రామంలో ప్రతి ఇంటికి కాయగూరలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ, ఒక పక్క దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు తమ ఇళ్ల నుంచి బయటకి రాకూడదని, ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించి దూరాన్ని పాటించాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో జన సైనికులు బాటసారులకు, వికలాంగులకు, వృద్ధులకు, వాహనదారులకు తమ సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరికి భోజనాలు అందజేస్తున్నారు. అలాగే లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, డాక్టర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. వైరస్ నిర్మూలనలో భాగంగా మరి పోలీసు వారు, ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా మరి గ్రామాల్లో తిరుగుతూ ఎవరిని కూడా బయటకు రాకుండా మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా మరి వారు చేసే సేవలు మరి అనురుచనీయం, మరి ప్రజలందరూ కూడా మర్చిపోలేని వారి సేవలు, వారు చేసే సేవల్ని మరి మేమందరూ కూడా కొనియాడుతూ ఉన్నాం. వారందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మరి ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఎంతోమంది యాచకులు, లారీ డ్రైవర్లు, నిరుపేదలు, అసలు ఎంతోమంది తిండి లేక అలమటిస్తున్న పరిస్థితుల్లో మా జన సైనికులు మరి దాతల సహాయ సహకారాలతో చాలా చోట్ల మరి భోజనాలు వండి వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్న పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. మరి ఈ అన్నదానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ ఇవాళ రాష్ట్ర ప్రజల జీవితాలని అతలాకుతలం చేయడం జరుగుతూ ఉంది. మరి ఎంతోమంది ఈ వ్యాధి రావటం, వ్యాధి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిర్ణయించి ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి నిర్ణయించిన సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు, భోజనానికి కానీ అన్ని రకాలుగాను. మరి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంక జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున మరి నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మరి కూరగాయలు, నిత్యావసర వస్తువులు ప్రతి ఇంటికి ఒక మాస్కు అందించే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి సందర్భంగా మా జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలన్నది ప్రథమ నిబంధన. ఈ వ్యాధి పూర్తి నిర్మూలన జరగాలంటే కానీ అత్యవసర పరిస్థితుల్లో కిరాణా సామాన్లకు కానీ, కూరగాయలు కొనుగోలు కానీ బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అనేది ఒక నిబంధన. డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు, ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వెళ్లకుండా ఉండాలంటే ఈ మాస్క్ ఎంతో ఉపయోగం ఉంటుందనేది మరి డాక్టర్ల యొక్క సూచన మేరకు మా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మరి జన సైనికులు టైలర్స్ సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో ప్రతి గ్రామంలో కూడా మాస్కులు కుట్టించి పంచే కార్యక్రమం కూడా జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది ఒకటే, మనందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించండి, ఇంట్లోనే ఉండండి, తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తే సామాజిక దూరం పాటించాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. ఎవరికైనా దగ్గు, రంప, జ్వరం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న పరిస్థితులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఆరోగ్య సిబ్బందికి తెలియజేయండి, హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. మరి ఆ రకంగా మరి కరోనా ఉంది అని తెలిసినా కూడా అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే తగిన వైద్యం కూడా చేస్తూ ఉన్నారు. మరి క్వారంటైన్లో ఉండి వైద్యం చేయించుకుంటే కరోనా నుంచి జయించి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరూ కూడా ఐకమత్యంగా కరోనాను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కూడా శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రజలందరూ కూడా జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.